हेलापुरी चैतन्य लायन्स क्लब आध्वर्यंलो भगवान श्री सत्य साई बाबा 98వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నందు సుమారు 1.5 లక్ష రూపాయల విలువగల మంచినీటి శుద్ధి ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం దీనిని ముఖ్య అతిథులుగా విచ్చేసిన లైన్స్ జిల్లా మొదటి ఉప గవర్నర్ లైన్ కాకరాల వేణుబాబు మరియు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షులు లైన్ కుమారి కానాల కృష్ణ తేజస్వి మాట్లాడుతూ ఈ సంస్థలో చదువుకుంటున్న సుమారు 250 మంది విద్యార్థులు తాగునీటి అవసరాలను వారి ప్రాజెక్టును క్లబ్ సభ్యులు విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేశామని భవిష్యత్తులో దీనికి చక్కన కాపాడుకునే బాధ్యత విద్యార్థులపై ఉందని అన్నారు. ఉప గవర్నర్ వేణుబాబు మాట్లాడుతూ చక్కని ప్రాజెక్ట్ చేసిన క్లబ్ వారిని పూర్తిగా సహకరించిన సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సరోజ, వైస్ చైర్మన్ పూడి భాస్కర్ రాము, ప్రిన్సిపల్ ఎస్వి రవి, లైన్స్ రీజన్ చైర్మన్ మల్లికార్జునరావు, జోన్ చైర్మన్ కోర్మా శ్రీనివాస్, వివిధ క్లబ్స్ ప్రతినిధులు కానాల శ్రీనివాస్, కానాల సీతాదేవి, కానాల సత్యనారాయణ, లక్ష్మీ కుమారి, కేబీరావు, రావి పద్మకుమారి, లైన్స్ జిల్లా నాయకులు ఎం శ్రీహరి, శ్రీమతి పద్మావతి, విష్ణుకుమార్ తదితరులు పాల్గొన్నారు. లైన్ హ్యామ్ సుందర్ కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్లాంట్ నిర్మాణంలో పూర్తిగా సహకరించిన సతీష్ ని క్లబ్ ప్రతినిధులు సత్కరించారు. లైన్ వి మల్లికార్జున్ రావు గారు రీజనల్ చైర్పర్సన్, లైన్ కూర్మ శ్రీనివాసరావు జోన్ చైర్పర్సన్, అని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాకరాల వేణుబాబు గారికి అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ శ్రీ దావు గోపాల్ లునాని గారు, చైర్మన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ కమిటీ శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్జేఎఫ్ లైన్ టీ భాస్కర్ రావు. मरी गवर्नमेंट दादापू 230 मंदिर स्टूडेंट्स उदापू मेमूम प्लांट एर्पट्ठे गवर्नमेंट टाइम लकी प्रिंसपल असिस्टेंट डायरेक्टर कृषि मे सहकार मैं चक्कर मंत्री कार्यक्रम चैसे दाखिल मेमंदर धन्यवाद.